నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ వాసంతి. పప్పులో కల్తీ, ఉప్పులో కల్తీ, బియ్యంలో కల్తీ, ఎక్కడ చూసినా కల్తీ 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 కల్తీ. ఆ కల్తీని చూసి ఫ్రస్ట్రేట్ అయిపోయి మెసేజ్ ఓరియంటెడ్ పారడీ సాంగ్ తో మీ ముందు రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ వాసంతి. పాలలో నీళ్ళు, నీళ్ళలో పాలు, పాలలో నీళ్ళు, నీళ్ళలో పాలు, కల్తీ సరుకులు కడుపుల మంటలు, పురుగులు నిండిన కూరగాయలు. చాలు చాలు చాలు, చాలు చాలు చాలు, బియ్యంలో రాళ్ళు చాలు. చాలు చాలు చాలు, బియ్యంలో రాళ్ళు చాలు. కాదు 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 కాదు, రాళ్ళల్లో బియ్యం చాలు. నీళ్ళలోన పాలు పోసే కల్తీ వ్యాపారాలు చాలు. కందిపప్పులో రాళ్ళు రప్పలు కొనుక్కుంటుంటే మేలు. చాలు 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 చాలు, బియ్యంలో రాళ్ళు చాలు. ఈ నూనెలు నీ బుర్రను చేయు పుర్రను, ఈ షాంపూలు నీ నెత్తిని చేయు గ్రౌండును. చేయు పుర్రెను, ఈ షాంపులు నీ నెత్తిని చేయు గ్రౌండును. ఈ డ్రింకులో చేరిన పురుగు మందులు, కల్తీ సారాతో నిండిన ఈ బెల్టు షాపులు, కామాయి గ్రీవులు మసిపూసిన మారేడులు, ఈ మొటిమలు ఈ మచ్చలు చాలు 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 చాలు, బియ్యంలో రాళ్ళు చాలు. ఈ మందులు నీ మేనికే హానికరములు, ఈ నెయ్యిలు నీ గుండెకు చేర్చు కొవ్వులు. చాలు 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 చాలు, బియ్యంలో రాళ్ళు చాలు. కాదు 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 కాదు, రాళ్ళల్లో బియ్యం చాలు. సూపర్ వాసంతి, వెరీ నైస్ మెసేజ్. కళాధర్ గారు, ఐ గెస్ మీకు చాలా నచ్చినట్టుంది ఈ పాట. ఇది చూస్తుంటే అనిపించింది హాస్యంతో సందేశం, చక్కగా నవ్వించడమే కాకుండా ఆలోచింపజేసింది. ఇంత కల్తీ అన్నిట్లో, పాలల్లో కల్తీ, రా బియ్యంలో కల్తీ, ఇవన్నీ కూడా ఆలోచింపజేసింది. అంటే హాస్యం ద్వారా సందేశాన్ని అందించింది. చక్కగా ఉంది, గొంతు కూడా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. జలోతి గారు చాలా బాగా పాడేవమ్మా వాసంతి. చాలు చాలు చాలు, ఇవి బాగా ఫ్లో ఉన్నటువంటి ట్యూన్లు కనుక తీసుకుంటే బాగా ఇటువంటివి రాసేటప్పుడు చాలా బాగుంటుంది. నేను దీనికి రబ్బర్ గాజులు, రబ్బర్ గాజులు ఉంది కదా, అట్లాంటిది అయితే బాగుంటుంది అనమాట. కల్తీ సరుకులు, కల్తీ కూరలు, కల్తీ గాయల దేశంలో, కల్తీ నూనెలు, కల్తీ నూనెలు, కల్తీ నూనెల రాష్ట్రంలో. మేమెట్ట బతికేది, మేమెట్ట బతికేది, మేమెట్ట బతికేది నూరేళ్ళు, తాగితే చస్తాం మంచి నీళ్ళు. కల్తీ కూరలు, కల్తీ గాయలు, కల్తీ నూనెల దేశంలో, అట్లా అట్లా ఫ్లో స్పాట్ మధ్యలో ఆపుతున్నాడు. ఏమంటాడు, మీరు రచయితే కాకుండా చక్కటి గాయకులని మాకు తెలుసు. అస్సలు కాదు, ఎందుకంటే
మిథునం సినిమాలో మీరు కాఫీ మీద ఒకటి పాడారు కదా, ఈ సందర్భంగా కొద్దిగా అన్న మీరు వినిపించండి. అనుదినమును కాఫీ ఏ అసలు కిక్కు, కొద్దిగానైనా పడకున్న పెద్ద చిక్కు, కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు, అమృతమన్నది హంబక్కు అయ్యలారా. అద్భుత, అంతే చెప్పగలుగుతాను సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ వసంత్.